సో మహాసేన రాజేష్ గారి విషయం ఈ రెండు రోజుల నుంచి కూడా డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీస్తుంది సో రాజేష్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది ఆయన రెండు రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు ఆ భేటీలో చంద్రబాబు గారు రాజేష్ గారు పక్కన అచ్చెన్నాయుడు గారు వీళ్ళు ముగ్గురు మధ్య కొంతసేపు చర్చ జరిగింది ఆ తర్వాత పదహారో తేదీన కాకినాడ జిల్లాలో పర్యటిస్తారు కాబట్టి అదే సారీ కాకినాడ ప్రాంతంలో ఈ చంద్రబాబు గారు పర్యటిస్తున్నారు కాబట్టి అప్పుడు పదహారవ తేదీని రాజేష్ గారు అఫీషియల్గా టీడీపీలో జాయిన్ అవుతారు అనేది ఒక సమాచారం సో అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిక పట్ల కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా అంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళకో ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళకో ఆయన కో నా ఫాలోవర్స్కో రాజేష్ గారి మీద ఒక అభిమానం ఉండొచ్చు ఎందుకంటే ఆయన వైసీపీ అక్రమాల మీద పోరాడుతున్నారు ధైర్యంగా తెగువగా తెగింపుగా వైసీపీ మీద పోరాడుతున్నారు వైసీపీ మీద దూకుడుగా వెళ్తున్నారు వైసీపీ చేస్తున్న ప్రతి తప్పుని కూడా ఎండగొడుతున్నారు అని ఆయనకు కొంత అభిమానం ఏర్పడింది ఆయనకు ఒక ఫాలో ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడింది సో దాన్ని ఆయన రాజకీయం వైపు మలుచుకోవాలి అనేది ఆయన అభిప్రాయం సో ఆయన అజెండా దాన్ని ఎవరో తప్పుపట్టరు కాకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాకూడదు అనేది టీడీపీలోనే కొంతమంది వాదన ఎందుకంటే ఆయన భావజాలం అంటే రాజేష్ గారి భావజాలం కావచ్చు రాజేష్ గారి గత చరిత్ర కావచ్చు ప్రస్తుత వ్యవహార శైలి కావచ్చు ఆయన వివాదాలు ఇవన్నీ కూడా నచ్చని కొంతమంది నిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారిని కలిసి ఆయన మీద కొన్ని ఫిర్యాదులు చేశారు కొంత ఇంటర్నల్ సమాచారం ఫీడ్బ్యాక్ అది ఇచ్చారు లోకల్లో ఉన్న ఫీడ్బ్యాక్ కావచ్చు ఇతర వర్గాల నుంచి అనున్న ఫీడ్బ్యాక్ కూడా చంద్రబాబు గారికి నిన్న ఇచ్చారు నిన్న టీడీపీ ఆఫీస్లో చాలాసేపు ఇదే డిస్కషన్ అనమాట ఆఫీస్లో రాజేష్ గారి చీరకి సంబంధించి అది వద్దు అనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మంది ఉన్నారంట సో ఎందుకు రాజేష్ గారి చేరిక అసలు చంద్రబాబు గారికి తెలీదా రాజేష్ గారి గురించి అచ్చెన్నాయుడు గారికి తెలీదా ఎందుకు చేర్చుకుంటున్నారు సో ఆయన వలన పార్టీకి యూజ్ ఏంటి నష్టాలు ఏంటి అసలు వీళ్ళందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం ఒకసారి చెప్పుకోవాలంటే నిజానికి రాజేష్ మహాసేన రాజేష్ గారు జనసేన పార్టీలో చేరుదాం అనుకున్నారు అదైతే వాస్తవం జనసేన పార్టీలో జాయిన్ అవుతాను జనసేన పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు అని చెప్పి మీరు చూసే ఉంటారు ఆయన ఛానల్లో కూడా కొన్నాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకొని ఇంకో పక్కన రాజేష్ ఫోటో వేసుకున్నారు సేమ్ అవుట్ ఆయన పంచు కొట్టుకుంటే ఈయన పంచే ఆయన వైటు వేసుకుంటే ఈయన వైటు పక్కన అంబేద్కర్ గారి ఫోటో ఇద్దరు కలిపి అసెంబ్లీలోకి వెళ్తున్నట్టు అంత బిల్డప్గా అంత ఫోటో వేసుకొని అంటే జనసేన పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు జనసేన పార్టీ లాగే పవన్ కళ్యాణ్ గారి లాగే తనని తాను ఊహించుకున్నారు తనను తాను అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారితో పాటుకు పాటు ఆ పార్టీలో అసెంబ్లీలోకి వెళ్ళాలని అనుకున్న మాట అయితే వాస్తవం ఎవరో కాదని లేని వాస్తవం అందుకు సాక్ష్యం ఆయన పెట్టుకున్న ఫోటోలు ఆయన పెట్టుకున్న ఇమేజ్లు ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయన కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో చెప్పారు జనసేన పార్టీకే నా మద్దతు అని మరి ఎందుకు ఏమైంది అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అలాగే ఇదే రాజేష్ గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వైసీపీకి మద్దతు ప్రకటించారు కదా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నది జరగలేదనో ఏదో వైసీపీ కొన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తోందనో కారణం ఏదైనా సరే వైసీపీని వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీని జనసేనకి క్షమాపణలు చెప్పారు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు టీడీపీకి జనసేనకి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు వైసీపీకి వ్యతిరేకంగా మారారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాలని కొన్నాళ్ళు ప్రయత్నించారు ఆ మాట కూడా వాస్తవం శైలజనాథ్ గారిని కలవడానికి ప్రయత్నించాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నానని ఆయనే చెప్పారు రాజేష్ గారే చెప్పారు సో అంటే ఒకటి మనం ఇక్కడ ఆలోచించాల్సింది నిలకడలేదు ఇప్పుడు చిన్నపిల్లాడికి స్కూల్కి వెళ్ళే పిల్లాడికో లేదంటే టీనేజ్లో ఉన్న నిలకడ నిలకడలేదు అనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు కానీ కొన్నాళ్ళు వైసీపీకి మద్దతు పలికి వైసీపీని భుజాన మోసి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని దారుణంగా తిట్టి ట్రోల్ చేసి జనసేన పార్టీని బుద్దులు తిట్టాడైనా ఆ వీడియోలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీని ఆ సామాజిక వర్గాన్ని తిట్టి చాలా దారుణంగా ట్రోల్ చేసి ఆ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ విధానాలు నచ్చక ఈ పార్టీలకు సపోర్ట్ చేసి కొన్నాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తానని ప్రయత్నించి కొన్నాళ్ళు జనసేనలోకి తనను తానే జనసేనలోకి వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ గారితో పాటు అసెంబ్లీలోకి వెళ్ళిపోయినట్టు ఇచ్చి ఆ తర్వాత అది కాదని ఇప్పుడు టీడీపీలో జాయిన్ అంటే నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది నేను ఇక్కడ చెప్పేది ఏదైనా ఒక్క మాట అయినా తప్పైతే కింద కామెంట్స్ చేయండి నా కామెంట్స్ నేను విత్డ్రా చేసుకుంటాను నేను ఉన్నదిన్నట్టు ప్యూర్ మాట్లాడతా యాజ్ ఎ జర్నలిస్ట్ నేను జరిగిన చుట్టూ జరిగిన అంశాన్ని స్టడీ చేసి మాట్లాడతా నేను మాట్లాడిన తప్పు అయితే మాత్రం కామెంట్ చేయండి సరే ఇదంతా జరిగింది కదా సో అందుకు చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళిన వీళ్ళందరూ కూడా నిలకడలేదు నిలకడలేని మనిషిని మనం తీసుకోవడం ఎందుకు ఆయన రేపు పార్టీలోకి వచ్చినా సరే పార్టీలో ఉంటాడని నమ్మకం ఏంటి అని చంద్రబాబు గారిని అడిగారు అలాగే ఆయన ఆ ప్రాంతంలో అంత యాక్టివ్గా తిరగలేడు ఆయనకు చాలామంది శత్రువులు ఉన్నారు అలాగే ఆయన జనసేన పార్టీ వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేశాడు సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంది ఆయన జనసేన పార్టీలోకి వస్తాడేమో అనుకుని జనసేన పార్టీ వాళ్ళని చాలామందిని ఆయన వాడుకున్నాడు ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్లకుండా టీడీపీలోకి వస్తే మనం జనసేన పార్టీ వద్ద పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారంట యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు రాజేష్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకున్నప్పటికీ ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఆయన కలెక్షన్స్ తీరు ఇవన్నీ చూసి లోకల్ నాయకులు ఫీడ్బ్యాక్ కూడా నెగిటివ్గా ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారంట ఏమో మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి ఆ పార్టీ పెద్దలకు తెలియాలి సో అందుకే టీడీపీలోకి రావాలనుకుంటున్నారంట పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు కాబట్టే ఆయన టీడీపీలోకి రావాలనుకుంటున్నాడు అది మాత్రం నిజం కదా ఇప్పుడు పవన్ జనసేన పార్టీలోకి మాట నిజం పవన్ కళ్యాణ్ గారితో ఆయన కూడా పక్కన ఫోటోలు వేసుకున్న మాట నిజం ఇద్దరూ కలిపి అసెంబ్లీలోకి మాట నిజం ఆ ఫోటో ఛానల్లో ఆ వీడియోల్లో కనిపించిన మాట నిజం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వద్దన్నమాట కూడా నిజం కాబట్టే వద్దన్నారు కాబట్టి టీడీపీలోకి వస్తున్నారనేది మనం అనుకోవచ్చు సో అందుకే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దన్నారు ఆయనకు లోకల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి ఆయన లోకల్లో ఎవరెవరి దగ్గర ఆయనకు ఫండ్ ఇచ్చారు ఇదంతా ఎందుకు ఆ ఫండింగ్ ఏం జరిగింది ఇదన్నీ కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది సో అన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తిని నిలకడలేని వ్యక్తిని ఎందుకు మనం తీసుకోవాలి అని కొన్ని ఫిర్యాదులు చేశారు అతను అనవసరంగా మనం ఎంటర్టైన్ చేస్తున్నట్టుంది ఒక పైగా అతను ఒక ఛానల్ ఒక పార్టీ ముద్ర పడిన తర్వాత అతను మనం తీసుకోవడానికి కారణం ఏమిటి పార్టీలోకి అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అతనికి ఒక ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అతని మాట లక్షలాది మంది వింటున్నారని వన్స్ ఆయన ఒక పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఛానల్ ఎంతమంది చూస్తారు ఇప్పుడు తీర్మార్మల్ అన్న ఛానల్నే మనం తీసుకుందాం ఆయన బీజేపీలోకి చేరక ముందు వరకు ఆయన ఛానల్ వ్యూస్ ఏ ఏ వీడియో పెట్టినా మినిమం పదివేల వ్యూస్ వచ్చాయి కావాలంటే మీరు తీర్మానం అన్న గత వీడియోస్ చూడొచ్చు లాస్ట్ ఇయర్ వీడియోస్ ఆయన ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడో ఆయన ఛానల్ అమాంతం పడిపోయింది ఇప్పుడు చూడండి మీరు క్యూ న్యూస్ వీడియోస్ ఏ వీడియో పెట్టినా వెయ్యి వ్యూస్ ఐదు వందల వ్యూస్ రెండు వందల వ్యూసే వస్తున్నాయి వ్యూస్ బాగా తగ్గిపోయినాయి ఎందుకు ఒక పార్టీ ముద్ర పార్టీ ముద్రే న్యూట్రల్ ముద్ర న్యూట్రల్ ముద్రే ప్రజా సంఘాలు లేదా దళిత సంఘాలు ముద్ర దళిత సంఘాల ముద్ర ఆయనకి ఇప్పుడు వరకు ఉన్న ఇమేజ్ వేరు పార్టీలోకి వస్తే మారే ఇమేజ్ వేరు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన నుంచి ఆశిస్తున్న ఫలితం కూడా రాదు నిలకడలేమి వివాదాలు కలెక్షన్లు జనసేన పార్టీతో వివాదం వీటన్నిటికీ తోడు వచ్చిన తర్వాత ఏమి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు ఇన్ని కంప్లైంట్స్ ఆయన మీద చేశారు సో చంద్రబాబు గారు ఏంటంటే ఆయనకి మా అయితే ఇప్పుడు పాజిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి రాజేష్ గారికి మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన కన్విన్సింగ్గా మాట్లాడగలడు ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో కొంత మార్పు తీసుకురాగలడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనతో కొన్ని దళిత చైతన్య సభలు నిర్వహించవచ్చు సో ఆ యాక్టివిటీ ఆ కమ్యూనిటీకి జరిగిన అన్యాయం జరిగిన మోసం ఆయన ప్రజలకు వివరించగలడు సో అటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేది చంద్రబాబు గారు చెప్పింది సో ఇలా ఈ భిన్న వాదనలు అయితే జరిగాయి మొత్తానికి ఆయన వద్దనే అనుకుంటున్నారంట సో మరి ఏం జరుగుద్ది అనేది చూడాలి అది ఎంతవరకు వాస్తవము చేరుతారా లేదా లేదు బాబుగారి నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం చేరే అవకాశమే ఉంది కానీ ఆయన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాత్రం పార్టీలో చాలామంది ఉన్నారు సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది థ్యాంక్ యూ